డ్రాగన్ కంట్రీ చైనా దూకుడికి సాంకేతిక సాయంతో బార్డర్ వైపు చైనా సైన్యం ఎప్పుడో భారత్ బార్డర్ వైపు అడుగు ఇండియా నిఘా వ్యవస్థ దానిని పసిగట్టడంలో కొంత ఆలస్యమైందని వార్తలు వచ్చాయి ఇక తాజాగా మిలిటరీ అధికారుల చర్చ తర్వాత డ్రాగన్ బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వెనక్కి వెళ్తాయని భావించిన కొన్ని భూభాగాలలో అవి అడుగు కూడా తగ్గలేదు దీంతో ఇండో చైనా బార్డర్లో ఇకపై శాటిలైట్లతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇండియా ఆ ఆలోచన రావడమే ఆలస్యం వెంటనే రంగంలోకి దిగిందట ఇండియా చైనా మధ్య సుమారు నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది లద్దాఖ్ ప్రాంతం నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ సరిహద్దు విస్తరించి ఉంది అత్యంత శీతల ప్రాంతం కావడంతో కొన్ని నెలల పాటు ఇక్కడ రక్షణ దళాలు నిఘా ఏర్పాటు చేయడం కష్ట సాధ్యం దీనినే డ్రాగన్ అలుసుగా తీసుకుంటోంది ఆ దేశానికి అడ్వాంటేజ్ అవుతుండగా భారత్ మైనస్ గా మారింది దీంతో చైనాని నియంత్రించాలంటే సాంకేతికతతో ఆ దేశాన్ని కట్టడి చేయాలని భావిస్తోంది ఇండియా సుమారు నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్ ఉండటంతో నాలుగు నుండి ఆరు శాటిలైట్లను పంపితే చాలని తేల్చి పారేస్తున్నారట భారత ఇస్రో వర్గాలు త్వరలోనే వీటిని గగన తలంలోకి పంపాలని భావిస్తున్నాయి భారత ఇస్రో వర్గాలు వీటితో ఇండో చైనా బార్డర్ లో అణువణువు భారత నిఘా శాటిలైట్ల పరిధిలోకి వస్తుందని భావిస్తున్నారు ఈ శాటిలైట్లకు అత్యాధునిక హై రిజల్యూషన్ సెన్సార్లు కెమెరాలు అమరుస్తారు వ్యక్తులతో పాటు సూక్ష్మ వస్తువుల కదలికలను సైతం గమనించడానికి అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటే ఇతర దేశాలు సంస్థల సహకారంపై ఆధారపడవలసి అవసరం ఉండదు అని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి భారత సైన్యం వద్ద ఇప్పటికే కొన్ని శాటిలైట్లు ఉన్నాయని మరింత పటిష్టంగా నిఘా పెట్టడానికి అత్యాధునిక సదుపాయాలు గల శాటిలైట్లు అవసరమని తెలిపాయి చైనా బార్డర్లో లో నిఘా వ్యవస్థ అత్యంత కీలకం అని తాజాగా తేలడంతో ఒక నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెంటనే రంగంలోకి దిగాలని భావిస్తోంది ఇస్రో ఈ ఏడాదిలోపే వీటిని గగన పంపి చైనాకి వార్నింగ్ ఇవ్వాలని అంచనా వేస్తోంది ఇండియా ఇదే జరిగితే డ్రాగన్ దూకుడికి ఆదేశపు కుట్రలు కుతంత్రాలకు బ్రేక్ పడడం ఖాయం చైనా సైన్యం వాస్తవాధీన రేఖ దాటి ఇంచు లోపలికి అడుగుపెట్టిన క్షణాలలో తెలిసిపోతుంది ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టడం కూడా ఈజీ అవుతుంది అప్పటికే పాకిస్తాన్ వాదర్లో ఇలాంటి అత్యాధునిక నిఘా వ్యవస్థ ఉంది అందుకే ఇటీవల చొరబాట్లు చాలా వరకు తగ్గాయి చైనా కుతంత్రాలకు బ్రేక్ పడాలంటే ఇలాంటి నిర్ణయం కీలకమని భావిస్తోంది ఇండియా దీనికి చైనా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎవరకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ